వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పొడిబియ్య పిండితో చాలా ఈజీగా టేస్టీగా ఇన్స్టెంట్ అరిసెలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండిని వేసుకుని ఇవి రెండు బాగా కలిసేటట్లుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. తరువాత 1 కప్పు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బెల్లం కరిగి లైట్గా జిగురులా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. పిండి కడాయిని వదిలేంత వరకు ఉడికించుకోండి. ఇలా పిండి కడాయిని వదిలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని 1 ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా ఉండలుగా తయారు చేసుకోండి. ఇవి అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఇలా లోతుగా ఉండే చిన్న గరిటెను తీసుకొని దీంతో మెజర్ చేసుకున్నట్లయితే కూడా అన్నీ ఈవెన్గా ఒకే సైజులో వస్తాయి. ఈ విధంగా అన్ని ఉండలను తయారు చేసి పెట్టుకోండి. తరువాత ప్లాస్టిక్ కవర్కి కొద్దిగా నూనె రాసుకొని అరిసె ఒత్తుకోవాలి. ప్లెయిన్ అరిసెలకైతే ఇలా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే ప్లెయిన్ అరిసెలు రెడీ అవుతాయి. ఇక్కడ మనం నువ్వుల అరిసెలు కనుక పైన కొద్దిగా నువ్వులను అంటించుకోవాలి. నువ్వులు ఆయిల్లో ఊడిపోకుండా ఉండాలి అంటే నువ్వుల్లో కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకొని అంటించుకున్నట్లయితే ఊడిపోకుండా ఉంటాయి. నా దగ్గర పెరుగు లేదు కనుక నేను వేయడం లేదు. తరువాత అరిసెకు రెండు వైపులా నువ్వులను అంటించుకోవాలి అనుకుంటే బౌల్ని ఇలా నువ్వుల్లో రెండు వైపులా నువ్వులు అంటించుకోవాలి. అంటించుకొని ఇలా చూపిస్తున్న విధంగా అరిసెను ఒత్తుకోండి. ఈ విధంగా అన్ని అరిసెలను ఒత్తుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యిందో లేదో తెలియాలంటే ఇలా కొద్దిగా పిండి వేసి చూసినట్లయితే వెంటనే పైకి వచ్చినట్లయితే ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు అరిసెను ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకవైపు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 గరిటెల సాయంతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. దీనిని 1 ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదే విధంగా అన్ని అరిసెలను వేయించుకోవాలి. అరిసెలను ప్లేట్లో పెట్టుకున్నప్పుడు కొంచెం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కనుక ఇవి చల్లారేంత వరకు దూరంగా పెట్టుకోండి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే 15 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా టేస్టీగా ఉంటాయి. వంట రాని వాళ్ళు, అరిసెలు తయారు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇన్స్టెంట్ అరిసెలు తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి కూడా. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చాయో ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.